సో మనము నెక్స్ట్ నావల్ నెక్స్ట్ ఏ నావల్ చదువుతారు దివ్య గారు అది పెడతా ఉంటారు మన ప్రియ గారు పెడతారు ఇందిరా గారు పెడతారు కవిత గారు పెడతారు అందరూ విజయ్ గారు పెడతారు నెక్స్ట్ ఏం నావల్ చదువుతున్నావు అని భలే క్యూట్గా ఉంటుంది అది సరే సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టార్ట్ చేసిన నావల్ సిక్స్టీ పేజెస్ చదివాను నేను నాకు సూపర్గా నచ్చింది మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది చూడండి సరే అయితే కథలోకి వెళ్ళిపోదాం మీ లైక్స్ కోసం మీ కామెంట్స్ కోసం ఇంకా వేటి కోసం ఇంకా వేటి కోసం వెయిట్ చేస్తానండి మీ ప్రేమ కోసం తేట్ చేస్తూ ఉంటాను ఇక్కడ కథలోకి వెళ్ళిపోదాం చుక్ 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 ప్యాసింజర్ రైలు నెమ్మదిగా వంతెన మీద పోతోంది వంతెన కింద నీళ్లు సాయంకాలపు ఎండకు తడతడమంటున్నాయి దూరంగా ఉన్న కొండ కదులుతో ఉన్న పెట్టెలో నుంచి దగ్గరికి కదిలి వస్తున్నట్లుగా కనిపిస్తోంది పేరు తెలియని పిట్ట పిట్టలేవో టెలిఫోన్ తీగల మీద పల్టీలు కొడుతున్నాయి అటు పక్కన ఉన్న జొన్న చేలో మంచె మీద నిలబడి బడిసెలతో పిట్ట వదిలిస్తూ వయసు కత్తె ఒకటి కూడెరాకు తీస్తోంది పిట్టలని అదిలిస్తూ మురళీకృష్ణ రైలు పెట్టెలో కిటికీ పక్క కూర్చుని కంటికి కనిపిస్తున్న మనోహర్ దృశ్యాన్ని చూస్తున్నాడు ఆ దృశ్యాల్లోంచి చీల్చుకు వస్తున్నట్టుగా మెల్లగా ఓ తీయని పాట వచ్చి అతని మనసును తాకింది ఎవరా పాట పాడుతోంది జొన్నచేను కత్తె కాదు కదా కానే కాదు ఆమె నుంచి ఆ కూనిరాగం నుంచి ఆ జొన్నచేను నుంచి ఆ రైలు వంతెర నుంచి ఆ జీవనది నుంచి అప్పుడే ఆ రైలు ఎంతో దూరం వచ్చేసింది మరి ఆ పాట ఎవరు కిటికీలో నుంచి తల బయటికి పెట్టి వీలైనంత చువ్వలు పట్టుకుని బయటికి చూశాడు ఆ సెకండ్ క్లాస్ రైలు పెట్టెలో ఆ పక్క నుంచి వినిపిస్తోంది పాట రైలు చక్రాలతో జత కలిపి బయట పిట్టల గొంతులలో స్వరం కలిపి కవ్విస్తూ మురిపిస్తూ లాలిస్తూ ఇంతలో ఆరోహణలో అంతలో అవరోహణలో పాట పాడుతున్న ఆ మనిషి ఆ పక్క నుంచి యువతలకి వచ్చింది వంటి మీద చిన్న గుడ్డ చుట్టుకుంది వయసు పొంగు దాచుకోవడం కోసం ఉత్తరేయాన్ని పవిట కొంగుగా కప్పుకుంది చిక్కుపడుతున్న జుట్టు ఆ సెకండ్ క్లాస్ టూ టైర్ పెట్లో రైలు కుదుపుకు తట్టుకుంటూ పైబర్తులను చేతులతో పట్టుకుంటూ ఒంటి సొంపులను అలవంకగా విరుచుకుంటూ అలలు అలలుగా పాడుకుంటూ ఆమె అడుక్కుంటోంది పైబర్తి మీద పడుకుని ఓ చౌకబారు డిటెక్టివ్ నవల్ చదువుకుంటున్న ఇంద్రసేన్ తన దగ్గరికి వచ్చిన ఆ పాటగత్తె గుండె లోతుల్లోకి చూశాడు నాలుకతో పెదవులను తడి చేసుకున్నాడు త్రిపుల్ ఫైవ్ సిగరెట్ పొగలు నోటి నుండా పీల్చి ఆమె ముహం మీదకు విలాసంగా ఊదాడు ఇదిగో అంటూ ఓ రూపాయి నోటు ఆమె మీదకి విసిరేసి కొంటగా కన్ను కొట్టాడు ఆమె చూసి అది అది చూసి ఆ పాటకత్తె పకపకా నవ్వింది రసుకులే బాబుగోరు అంటూ ఉత్తరాయని దులి ఉత్తరయాన్ని తులిపి పక్షంపై కప్పుకుంది క్రింద పెర్తి మీద ఉన్న మురళీకృష్ణ వాళ్ళిద్దరి చౌకబారు శృంగారము చూశాడు పాటకత్తె సుకుమారమైన వయసు బిగువులో ఉంది ఆమె కడుపులో ఆకలి ఉంది ఆమె ప్రవర్తనలో ఆశ్చర్యం లేదు అనుకున్నాడు కానీ పైబెర్త్ మీద ఉన్న మనిషికి కేన్ నచ్చింది వేషం చూస్తే చదువుల దొరలా ఉన్నాడు బుత్తి చూస్తే పండుకోతిలా ఉంది టికెట్ ప్లీజ్ టికెట్ టీటీసీ తెల్ల వేషం వేసుకుని రసీదు పుస్తకం చేతపుచ్చుకుని ఒక్కొక్కరిని చెక్ చేసుకుంటూ వస్తున్నాడు అతన్ని చూసి ఆ పాట పాడే పిచ్చకత్తె గొంతు తడబడింది ఆమె పాట ఆగిపోయింది అక్కడి నుంచి తప్పొంచుకొని దూరంగా పోబోయింది కానీ ఆమెను చూడనే చూశాడు టీటీసీ అతడి దగ్గర ఆదర్శాల లగేజీ ఏమీ లేదు అసలు సిసలు సాదా సీదా మనిషి ఏమే ఇంకా రాలేదా బుద్ధి నీకు కిందటి సారి వారం రోజులు కడగటాల్లో వెనక్కి తోయించాను కదటే పచ్చి మంచినీడు దొరక్క నకనకలాడిపోయావు బయటపడేసరికి ఒళ్ళు పులిసిపోయిందన్నావు మళ్ళీ తయారయ్యావా అసలే నువ్వు ఎట్లా చేస్తే నాకేం కానీ ఏది నీ టిక్కెట్టు అంటూ చేయి చాచాడు కొంచెం సేపు ఆ చెయ్యి అట్లాగే ఉంచి ముందు స్టేషన్లో నేను దిగిపోయాను రైలును ఆపి ఆపేసిన గుడిసేటి గుడిసేటిదానా నా చెయ్యి పీక్కుపోతోంది అన్నాడు కర్కసంగా నా దగ్గర టిక్కెట్ నేదయ్యా ఇంకా బోని కాలేదు ఇవాళ ఈ రైలు బండి నీ అప్పగడి సొంత సొంతం కాదే నీ టక్కుట నా దగ్గర కాదు తీ ఆమె ప్రాధేయపడుతోంది అతను విసుక్కుంటున్నాడు ఆమె ఏడుస్తోంది అతను దర్పం చూపిస్తున్నాడు పెట్టెలో ఉన్న మిగిలిన ప్రయాణికులకి ఆ దృశ్యం వినోదంగా విషాదంగా ఆశ్చర్యంగా సామాన్యంగా ఉంది ఇంతవరకు ఓపిక పట్టిన ఇంద్రసేనిహ ఊరుకోలేకపోయాడు ఆవిడికి రసీదు రాయండి ఇదిగో డబ్బు వంద రూపాయల నోటులు విలాసంగా అందించాడు ఎందుకు సార్ మీరిస్తారు టీటీసీ వ్యంగ్యంగా అన్నాడు అనవసరం ఇయ్యదలుచుకున్నాను ఇస్తున్నాను రసీదు రాయండి ఏమే పాటలు దానా ఎక్కడికి రాయమంటావు ఇట్టం ఇంద్రసేన్ కళ్ళు మెరిసాయి అతని పెదవుల మీద చిరునవ్వు మెరిసి మొదలింది వచ్చే స్టేషన్లో నేను దిగుతున్నాను అక్కడికే రాయండి టీటీసీ టిక్కెట్ రాసిచ్చి ఆ మూలకు పోయి కూర్చో అన్నాడు కటువుగా ఆ పాట కత్తే అవతలకి కదిలిన తర్వాత ఇంద్రసేన్కు చిల్లరనిస్తూ బజారు మనుషుల గురించి జాలి పడితే రోగాలు అంటుకుంటాయి అన్నాడు అన్యాపదేశంగా ఏమంటున్నారు అన్నాడు ఇంద్రసేన్ కోపంగా మిమ్మల్ని గురించి కాదు బాబు నా అనుభవంలో జరిగింది ఒకటి జ్ఞాపకం వచ్చి నేను అట్లా అనుకున్నాను ఆ మాట విన్న వాళ్ళలో ఆసక్తి పెరిగింది ఏమిటేవిటి ఆ అనుభవం అంటూ చెప్పి తీరవలసిందే అంటూ అతని బలవంతం పెట్టారు టీటీసీ జర్తాకి వేసుకున్నాడు ఓ చోట సత్తుకుని కూర్చుంటూ అన్నాడు రెండేళ్ల క్రితం తుఫాన్ వచ్చింది జ్ఞాపకం ఉంది కదా ఆ ఉంది ఉంది అపో ఏం తుఫాను ఏం తుఫాను ఇళ్ళకి ఇళ్లే కొట్టుకుపోయాయి ఆ తుఫాన్లో ఆ రైల్వే నాలుగైదు స్టేషన్ల అవతల ఆపేశారు నడిస్ నడిపిస్తే ప్రమాదమని ఆ స్టేషన్కు ముందు స్టేషన్లో నేను దిగిపోయాను రైలుని ఆపేసిన స్టేషను పెద్ద స్టేషను నేను దిగింది చిన్న స్టేషను మీరెత్తుకు దిగిపోయారు ముందుగా ఎవరో వింటున్న వాళ్ళలో ఒకరు అడిగారు మా స మా సొంత ఊరు ఇక్కడికి దగ్గర కాబట్టి ఎట్లాగా అట్లా మా సొంత ఊళ్ళకి వెళ్ళగలిగితే వెచ్చగా రాత్రికి పడుకోవచ్చు కదా అని పైగా రైలును అవతల స్టేషన్లో ఆపేస్తున్నారని ముందుగానే తెలిసిపోయింది కాబట్టి ప్యాసింజర్స్ను వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి మీ సంగతి మీరు చూసుకోవడం తప్పు కదూ ఇంద్రసేను అన్నాడు పరుషంగా ఆపదలో ఆత్మరక్షణ ఆ సమయంలో ఇంకొకరి గురించి ఆలోచించే వ్యవధానం ఎక్కడుంది ఒక చెంప ఉరుములు మరో చెంప మెరుపులు కుండపోతగా వాన నేల ఫిటిర్లు మంటూ బద్దలవుతున్నట్లుగా ఉంది స్టేషన్ గజగజ వణుకుతోంది సరే సరే ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి ఓ యువకుడు అడిగాడు ఆ స్టేషన్లో నేను దిగానా ఆ రాత్రికి హ ముందుకు పోలేక అక్కడ తలదాల్చుకున్నాను వెయిటింగ్ రూమ్లో కటిక చీకటి కుయ్యమంటూ గాలి ఆ సమయంలో ఓ మనిషి ఆకారం లోపలికి వచ్చింది మూసే అంటూ నేను తలుపుల్ని మూసేయమన్నాను ఆ మనిషి తలుపుల్లి మూసేస్తుండగా విసురుగా గాలిగెరటం వచ్చి ఆ మనిషిని ఒక్క తోపు తోసి ఆ మనిషి నా మీద వచ్చి అమాంతం పడిపోయింది ఆవిడ ఆడమనిషి రెండు నోళ్ళు ఆశ్చర్య తెరుచుకున్నాయి ఆడమనిషి అని మీద పడేదాకా నాకు తెలియలేదు సుమా ఇంతలో గాలికి తలుపులు మూసుకుపోయాయి చీకటి చలి మీద పడ్డ శరీరం వెచ్చదనం ఆ మాటలు వినికి కిసుక్కు నవ్వారు కొందరు ఆడవాళ్ళు మొహాలు అవతలికి తిప్పుకున్నారు వయసు మళ్ళిన వాళ్ళు సరే సరే ఆ తర్వాత ఏం జరిగింది అంటూ అడిగారు జరగడానికి ఏముంది టీటిసీ లంకిచ్చాడు మెలకు వచ్చిన తర్వాత చూసుకుంటే కానీ గాలివాన తగ్గాయి విరిగిన చెట్లు కూలిన చెట్లు పడిపోయిన స్తంభాలు గదిలో లేదు నా జేబులో పర్సు లేదు అయ్యేయో అన్నయ్య కొన్ని కంఠాలు సంయుక్తంగా అంతేకాదు ఓ నెల రోజుల పాటు డాక్టర్ చుట్టూ తిరిగి నేను ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది నాలుగైదు నెలల పాటు నేను మా ఆవిడ వేరువేరు గదుల్లో పడుకోవాల్సి వచ్చింది టీటీసీ తన కథనం పూర్తి చేసి దీని నీతి ఏమిటంటే అంటూ ఏదో చెప్పబోయాడు తెలుస్తూనే ఉంది కదా అంటూ వింటున్న వాళ్ళు తమ స్థానాల్లోకి వెళ్ళిపోయి తమ పనులు తాము చూసుకోవడం మొదలుపెట్టారు టీటీసీ మళ్ళీ తన చెక్కి రూపక్రమించాడు టికెట్ 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 ప్లీజ్ మురళీకృష్ణ పక్కన ఓ ముసలాయన కూర్చుని ఉన్నాడు ఆ ముసలాయన గడ్డం బాగా పెరిగి ఉంది కళల్లో ప్రాణాలు ఉన్నట్లున్నాయి మాసికలు పడ్డ చొక్క మాసిపోయిన దోవతి కాళ్ళకు టైరు చెప్పులు చేతికి మురుగు కా మురుగు కాలికి కడియం అతన్ని పల్లెటూరి వాడిలాగా ప్రకటిస్తున్నాయి వయసు అంతగా ముదిరిపోకపోయినా అనుభవాల ముడతలు అతని నుదుటిపై చోటు చేసుకోవడం అప్పుడే ప్రారంభించాయి ఏదయ్యా నీ టిక్కెట్టు టీటీసీ అతన్ని అడుగుతున్నాడు లేదు బాబు అంటే కొనలేకపోయాను తండ్రి అయితే పెనాల్టీ కట్టు డబ్బులు ఎదురైనా టీడీపీ టీటీసీకి ఒళ్ళు మండిపోయింది తీక్షణంగా అతని ఇస్తూ డబ్బు కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు టీటీసీ తాను అంటున్నవన్నీ వింటున్న ఆ ముసలాయన కళ్ళల్లో నీళ్లు నిలిచాయి నాకు డబ్బు నెక్క డబ్బె కొట్టేవాడిని కాను బాబు టికెట్ లేని ప్యాసింజరు ప్యాసింజర్ని కానే కాను మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు అర్జెంటుగా వచ్చిపోవాలే నువ్వు అంటూ కార్డు ముక్క రాయించాడు సేతుల్లో డబ్బులు లేకపోయినా నాడదాని మంగళసూత్రం తాకెట్టెట్టి టికెట్ కొనుక్కుని బయలుదేరిన కానీ నాకన్నా ఎవడో ఉన్నాడు ఆడికి నా డబ్బు కావాల్సి వచ్చినాయి డబ్బులు టికెట్ కొట్టేసినాడు సూడు తండ్రి అంటూ అతను తన దోవతికి నడ్డి దగ్గర కట్టుకున్న ముడిని చూపించాడు ఈ ముడికే ఉంది ఆ మూట మూట పోనాది ముడి మిగిలిపోనాది ఇటువంటి కథలు చాలా విన్నాం ముసలయ్య తీ డబ్బులు నాకు అవతల పనుంది టీటీసీ తన డబాయింపు జబర్దస్తి మానలేదు ఆ వృద్ధుడు బతిమాలుతున్న కంఠంతో తన దీనావస్థను వివరించడము ఆపలేదు టీటీసీకి విసిక్ ఎక్కువైంది కోపం ముసిగేసింది అయితే నీ కర్మ వచ్చే సెషన్లో నేను దింపేస్తా అన్నాడు కర్కశంగా బాబాబు అంత పని చేయ మాకు కడుపు కడుపుడతాను నగరంలో నా కొడుకు వచ్చే పే వచ్చే పేడంతో పోయే పేడంతో ఆసుపత్రిలో అట్టిట్టుగా ఉన్నాడు నా నా నెళ్లాలా ఆడికి మందు మాకు చూడాలా ఆడు బతకాలా ఆడు నేకపోతే మా ముసలి బ్రతుకులకు అర్థమే ఉండదు తండ్రి కొల్లు అతను అయితే నన్నేం చేయమంటావు నా జేబులో నుండి పెట్టుకోమంటావా లేకపోతే టికెట్ లేకుండా నిన్ను తీసుకెళ్ళి స్పెషల్ స్క్వేర్ వస్తే నా ఉద్యోగం ఊడగొట్టుకోమంటావా బాబు పెర్త్ మీద బాబు ఆ ముక్కు మొహం తెలియని ఆడ కూతురికి టిక్కెట్ డబ్బులు ఇచ్చి సాయం చేసిన ధర్మాత్ముడివి నా కోడు కాస్త ఇనుకో బాబు ఇంద్రసేన మాట విని సరదాగా నవ్వాడు విన్నాను ఏం చేయమంటావు కాసింత సాయం చేయి తండ్రి నువ్వే చెప్పావు కదటి ఆవిడ ఆడకూతురని అందుకని సాయం చేశాను నీకేం మగవాడివి ఎక్కడ దింపేస్తే అక్కడ దిగిపోయి మరో బండి ఎక్కు ఈ రూట్లో రోజుకంతా ఇదొక్కటే బండి తండ్రి నన్ను కాపాడు ఆ ముసలిగుండే ఆసుపత్రిలో తిక్కు లేకుండా పడి ఉన్న కర్ణ కొడుకును చూసుకోవడానికి హడావుడిగా బయందేరిన ఆ ముసలి ప్రాణం కట్టుకున్న దాని మంగళసూత్రాలను తాకట్టు పెట్టి ఆ తాకట్టు సొమ్మును పోగొట్టుకున్న ఆ ముసలి మనిషి తీహంగా నన్ను కాపాడుతండ్రి అన్న కేక ఇంద్రసేనకు నవ్వు తెప్పించింది వింటున్న వాళ్ళు తమను కాదన్నట్లు తలల్ని అవతలికి తిప్పుకునేటట్లు చేసింది అతన్ని లాగి నుంచో పెట్టి పద అని టీటీసీ చేత అనేటట్లు చేసింది అప్పుడు కలగజేసుకున్నాడు మురళీకృష్ణ పర్సు తీసి మూడు పదుల నోట్లు చేతిలో పెట్ పట్టుకున్నాడు టీటీసీ గారు ఈ డబ్బు తీసుకుని అతనికి హైదరాబాద్కి రసీదు రాసివ్వండి టీటీసీ మురళీకృష్ణ వైపు ఎవరి చాదస్తుడు అన్నట్టుగా చూసి మళ్ళీ నాకెందుకు అన్నట్లుగా రసీదు రాసి చింపి ఇచ్చి ముందుకు కదిరిపోయాడు అనుకోని చోటుకి చోటు నుండి ఊహించని మనిషి దగ్గర నుండి వచ్చిన సానుభూతికి సహాయానికి ఆ ముసలాయన గుండె ద్రవించింది నిన్ను ఆ రామయ్య తండ్రి సల్లగా సుత్తాడు బాబు దేవుళ్ళ వచ్చావు ఏ సల్లని తల్లి కన్నదో నిన్ను పది కాలాల పాటు పిల్లా పాపలతో భద్రంగా ఉండునైనా అతని పొగడ్త అంతగా రుచించినట్లుగా మురళీకృష్ణ ఆ సంభాషణను తుంచేశాడు జాగ్రత్త తాత పక్క స్టేషన్లో దిగిపోతున్నాను నా సీట్లో కూర్చో ఎవరు పెట్టవో చెప్పు నాయనా మా ఊరు మా వాడికి నయమైన తర్వాత పంపించేస్తాను పంపించడం గురించి దిగులు పెట్టుకోకు ఆ ఆలోచనే వద్దు ఇదేం వందలా వేలా ఏదో చిన్న సాయం అంతే ముందు మీ అబ్బాయికి జయన్ జబ్బు నయం చేయించుకో ఆ ముసలాయన రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయబోయాడు మురళీకృష్ణ అవి రెండు దగ్గర చేరకుండా పట్టుకున్నాడు నువ్వు పెద్దవాడివి నాకు నమస్కారం చేయకూడదు నువ్వు వయసుకి సున్నోడువే కావచ్చు బుద్ధికి దొడ్డవు బాబు దండం పెట్టినా తప్పునేదు రైలు కూత పెట్టుకుంటూ తన వేగం తక్కించుకుంటున్నది మురళీకృష్ణ తను పెట్టే హోల్డాలు చేతిలోకి తీసుకుంటూ లేచి రుచున్నాడు పైనుంచి ఇంద్రసేన్ కూడా కిందకు దిగాడు తన విఐపి చేత పుట్ పట్టుకుంటూ తన విఐపి చేత పట్టుకుంటూ ద్వారం దగ్గరికి నడిచాడు అక్కడే పాటకత్తి నిలబడి ఉంది ఆమెను చూస్తూ నవ్వాడు నేను దిగుతున్నాను అన్నాడు అర్థవంతంగా నాను ఇక్కడే దిగుతున్నాను అన్నదాపు పాటకత్తె ఒళ్ళంతా విరుచుకుంటూ రైలు వచ్చి ఆగిన ఆ స్టేషన్కు చైతన్యం రాలేదు చెట్టు కింద చీకటి ప్లాట్ఫామ్ సిమెంట్ బెంచీల మీద దుమ్ము అలాగే ఉన్నాయి ఆకాశంలో పక్షులు అస్తమిస్తున్న సూర్యకాంతిలో కుంపులు గుంపులుగా ఎగిరిపోతున్నాయి నిశ్శబ్దంగా స్టేషన్లో నుంచి కూలీ బయటకు వచ్చి నింపాదిగా నడుస్తూ వెళ్ళి లైన్ క్లియరెన్స్ ఇంజను డ్రైవర్కు అందిపోతున్నాడు ఏఎన్యు బద్ధకంగా ఒళ్ళు విరిచి ఏ అసిస్టెంట్ స్టేట్ మాస్టర్ స్టేషన్ మాస్టరు బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ బయటకు వచ్చి పచ్చ జెండా ఊపపోతున్నాడు ఓయో ఈ కూలి కొంచెం వాగు కొంచెం వాగు బండి నెల మాకు ఎల్లని మాకు కొందరు పరిగెత్తుకుంటూ స్టేషన్లోకి వచ్చేసారు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గారు మా దొరబాబు గారు వచ్చేసారు ఈ రైలు బండిలో ఎక్కడ ఎక్కడున్నారండి అంటూ మరి కొందరు వగరుస్తూ అడిగారు హడావుడి పడుతూ వచ్చి అదిగోరా దొరబాబు గారు అల్లదిగో ఆ పెట్టి కాడు నిలబట్టారు గుమ్మంలో కనపడటం లేదే వగరుస్తున్న వాళ్ళ గుంపులో ఒకడు అరిచాడు సంతోషంతో అందరూ అటు పరిగెత్తారు వాళ్ళ చేతుల్లో దండలున్నాయి కొందరి దగ్గర బొకేలున్నాయి అందరి మొహాల్లోనూ భయభక్తులున్నాయి మొదటి గుంపు మనుషులు ఏం చేద్దామా అని ఒక క్షణం తటపడాయించారు ఉన్న నలుగురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు నువ్వు టెల్లి వెతుకు నానటు నేనటు అన్నాడు వాళ్లలో బట్టతల మనిషి అతని పెద్ద బొచ్చే ఆయాసంతో ఎగిరిగిరి పడుతోంది మెళ్ళో ఉన్న పులిగోరు అటు ఇటు కదులుతోంది చెవులు దుద్దులు ఎర్రగా మెరుస్తున్నాయి అతని నాలుగు ఉంగరాలు ఉంగరాలున్నాయి సిల్కు చొక్క చెమటలకు తడిసిపోయి ఒంటికి అతుక్కుపోయి పచ్చబడ్డ పలచబడ్డ అతని గుండెల్ని బయట పెడుతోంది కట్టుకున్న పొందూరు కత్తరు దోవతి సాయం సాయంకాలపు ముదురు గాలికి గరగరమంటోంది అతని కంఠం గరుగ్గా కరుగ్గా ఉంది చేతుల్లో కర్రలున్న వాళ్ళిద్దరూ వెనక పెట్టెల పరిగెత్తారు నేను ఇంజన్ దాకా వెళ్ళి ఆ ముందు పెట్టెల్లో ఉందేమో చూసొస్తానండి అన్నారు నాలుగో ఆయన సరిగ్గా తప్పు చేసిన వాళ్ళ తల ఉంచుకుని చూడటం కాదు ఉంటే అట్టుకుని లాక్కు రండి ఆయన ఏం చేయాలో సూచించాడు ఆ సూచన ఆజ్ఞగా ఉంది లాక్కు రావడమే కాదు నరికి పోగులు పెడతానన్నాడు అతను తల ఉంచుకునే ఆ పోగులు పుత్తులు ఇంట్లో చూసుకుందాం ముందు వెళ్ళి వెతకండి మామగారు రైలు వెళ్ళిపోతుంది అట్లాగే అంటూ తనకన్నా పెద్దవాడైన అల్లుడి ముందు గొర్రెల తల ఊపి ఆ మామగారు ఇంజను దిశగా తడబడుతూ గడబడిగా నడిచాడు ఆ నడవడలో తనకెదురుగా వస్తున్న మురళీకృష్ణను టీ కొట్టాడు అయ్యయో పొరపాటేపేది క్షమించండి బాబు అన్నాడు క్షమాపణగా పర్వాలేదునండి మురళీకృష్ణ ముందుకు సాగిపోయాడు చూడు బాబు ఆ కంఠం విహలంగా ఉంది ఆ విహలతకు సరి చరించిపోయిన మురళీకృష్ణ ఆగిపోయాడు ఎవరైనా ఇరవై ఏళ్ళ అమ్మాయి నీ పెట్టులో కానీ నీకు కనిపించిందా బాబు ఐదు వేలు కట్టుకోవాలి నేను ఈ వయసులో ఇంత దెబ్బకు నేను ఎట్లా తట్టుకోగలను బాబు నువ్వే చెప్పు ఆయన మాటలో ఒక్క ఆక్యం వాక్యం కూడా మురళీకృష్ణకు సరిగా అర్థం కాలేదు వెతికితే ఇరవై ఏళ్ళ అమ్మాయిల తన దిగిన పెట్టిలో చాలామంది ఉండొచ్చు అసలు లేకపోవచ్చు కూడా అయినా వాళ్ళలో ఒకరిని అదవా ఉండి ఉంటే తను చూడాల్సిన అవసరం తనకేమిటి ఇంత దెబ్బకు నేనట్లా తట్టుకోగలంటూ విలవిల్లాడిపోతున్నారు పాపం ఎంత పెద్ద దెబ్బ తగిలిందో మరి ఎక్కడ తగిలిందో ఈ ఆలోచనతో అతను ముందుకు వెళ్ళలేక ఒక క్షణం అక్కడే నిలబడిపోయాడు అది ఆసరాగా తీసుకునే ఆయన డగ్గుత్తుకుతో కొంచెం సాయం చేసి పెట్టిన ఆయన నాకు చూపు సరిగా ఆనదు ఉసురుస్తున్న చీకట్లలో ఒకవేళ నా కూతురు కనిపించినా నేను కనుక్కోలేకపోవచ్చు ఓహో అదా సంగతి మురళీకృష్ణ కొంత అర్థమైంది ఆయన తన కూతురు కోసం వెతుక్కుంటున్నాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న స్థలానికి కొంత దూరంలో రైలు పెట్టే తలుపు దగ్గర నుంచున్న ఇంద్రసేన్ దగ్గరకు మొదటి గుంపు మనుషులు పరిగెత్తారు ఆయనకి మెల్లో దండలు వేశారు జేజేలు కొట్టారు ఆయన సామాన్లు అతిభక్తితో చేతిలోకి తీసుకున్నారు ఏందోరా ప్రయాణం సుఖంగా జరిగిందా సెకండ్ క్లాసులో వచ్చిన రెట్టిదొర ఫస్ట్ క్లాసులో రానేకపోయినారా చదువు అయిపో ఇంకా మళ్ళెక్కడా పట్నం పట్టును వెళ్ళిపోతామండ్రు కందా వాళ్ళని చీల్చుకుంటూ కర్ర పట్టుకున్న మొరటి మనిషి ఇంద్రశేని తోసుకుంటూ ఆ పెట్టిలోకి గెంతి లోపలంతా కరీ తిరిగి కళ్ళతో సీట్ల కింద పైన వెతికి తూత్ లేదు ఏడకు తప్పుకుందో పిట్ట అంటూ కిందకు దూకాడు ఏరా కళ్ళు కనపడటం లేదేంటి దొరగారిని తోసుకుపోతుండో గుంపులో ఒకడు కోపంగా అడిగాడు అతని కర్రను పట్టుకుని చేస్తూ మీరు మీకు ఎదురైతే మీరు మీరెవరైతే నాకేటి కానీ ఆడపిల్ల ఎవరికైనా కనిపించింది ఏమిటి ఆహా కనిపించింది ఇంద్రసేన్ చిలిపిగా అన్నాడు ఎక్కడ ఎక్కడ కనిపించింది ఇదిగో ఇంద్రసేన పాటకత్తని చూపించాడు ఓ సిద ఈ పాటలు మాలచ్చి మాకు తెలియదేటి ఇది కాదు అతను తన కర్రను లాక్కుని అవతలకు దూసుకుపోయాడు పదండి ద్వారా పోదాం పాటలు మారచ్చి కూడా మనతోనే వస్తుంది పదండి ఇంద్రసేన ముందుకు నడిచాడు గుంపు మొహమహాలు చూసుకుంది ఏదో అర్థమయ్యి నట్టు కిసుక్కు నవ్వుకుంది అది మాతో వస్తుంది కాదు దొరా ముందు మీరు కారులో వెళ్ళండి ఆ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు ఇంద్రసేన్ పాటల మాలచ్చి వైపు చూశాడు రాత్రి కలుసుకుందాం అన్నాడు ఉందాగా తొరా మీ బంగ్లాలో సిగురు దొరుకుతా మాలచ్చి అడిగింది లేచి నిలబడి చింతశిగురు ఇప్పుడెందుకు అన్నాడు చంద్రసే ఇంద్రసేన్ అయోమయంగా అది చింతశిగురు కాదు బాబు మహారాజులు నాటిసారా తాగితే నా సామి రంగా ఆ మాటలు అన్నాడు పెదాలు తడుము తడుముకున్నాడు ఒంట్లో వగరికి పెదవుల మీద చిగురు తోడన్న మాట ఇంద్రసేన గలగల నవ్వుతూ ముందుకు నడిచాడు వెనక్క గుంపు ఆ గుంపుకు దగ్గరగా పాటల పాటలు మాలచ్చి వాళ్ళు స్టేషన్ ప్లాట్ఫామ్ దాటారు గేటు దగ్గర టిక్కెట్ అందుకున్న మనిషి నమస్కారం సార్ అన్నాడు ఇంద్రసేనతో వినయంగా ఆ నమస్కారం అందుకున్నట్టుగా అతను ఒకసారి తల పంకిచ్చి హుందాగా ముందుకు పై వెళ్ళాడు వాళ్ళ స్టేషన్ బయటికి వచ్చారు అక్కడ ఇంపాల కారు ఉంది కారు పక్కనే డ్రైవర్ యూనిఫామ్లో ఉన్నాడు నమస్కారం సార్ నా పేరు కోడెనాయుడు డ్రైవర్ని అన్నాడు అతను చేతులు కట్టుకుని ఇక్కడే నిలబడ్డామే అందరూ దొంగ వెదవలు సార్ కారు ఎక్కేవాళ్ళు ఉంటే రోడ్డు మీదే నడిచేవాడికి కళ్ళు మంట ఏ విధమన్నా ఇట్ట అన్నాడంటే కారు మీద గీతలు అడిపోతాయి ఆ గీతలు కారు మీద కాదు సార్ నా గుండె మీదే అనుకుంటాను నేను అందుకే ఇక్కడే నిలబడ్డాను సార్ మీకోసం ఎదురు చూస్తూ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు కాదటోయ్ నువ్వే కాయాలి కాయాలేమిటి అమ్మమ్మ అట్టా అనకండి బాబు ఎవడో ఇక్కడ కారు ఎక్కలేని యదవ దమ్ము పీరుస్తూ ఆ చెట్టుకు ఆడ దొంగుంటాడు అంతలో జరగరాని ఘోరం జరిగిపోతుంది ఎవరో తొంట్రది ఓ కారు మీద రాయి విసిరేస్తాడు కారుకు మచ్చడుతుంది ఆ మచ్చ కారు కాదు సార్ నా బతుక్కి డ్రైవర్ కోడెనాయుడు కారు తలుపు తెరిచాడు ఇంద్రసేన్ లోపల కూర్చోబోయాడు ఉండండి సార్ మొదటిసారిగా మీరు ఈ కారులోకి అడుగు పెడుతున్నారు చదువులు మిగుచుకుని స్వంత ఇంటికి తిరిగి వస్తున్నారు అందుకని కుడికాలు ముందు పెట్టి ఎక్కండి సార్ వర్జన్ రాకుండా ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఇల్లా అదే సార్ బంగళాకి సరే పోని ఆ పాత మోడల్ ఇంపాల ముందు కొంత మారాం చేసినా తర్వాత బుద్ధిగానే దారిలోకి వచ్చింది అడిగి ముందుకు దూసుకుపోయింది వెనక దుమ్ము లేపుతూ నేనెట్టా అన్నది మాలచ్చి విసుగ కారులో ఎడితే సరిపోయేది నేను నడవలేను నడవకపోతే మా భుజాల మీద కూకో పూర్తిగా తీసుకుపోతామన్నాడు గుంపులో ఒకడు మాలచ్చి నవ్వింది మీరు రస్కులే ఓ అంది కుప్పు ముందుకు నడిచింది లైన్ క్లియర్ ఇచ్చిన జెండా ఊపినా రైలు ఇంకా కదలదే క ఏమిటి చెప్పా అని ఏఎస్ఎం బద్ధకంగా ఇంజన్ దగ్గరికి నడిచి ఏమైంది శ్యామయులు అని అడిగాడు ఆవలిస్తూ గఫూర్ కిందికి దిగెళ్ళాడు సార్ ఇంకా రాలేదు అన్నాడు శామ్యూలు మండుతున్న పొయ్యిలో పారతో పొగ్గులేస్తూ అవునులే వాడికి ప్రతి స్టేషన్లోనూ ఓ స్టెఫినీ ఉంటుందిగా మర్చిపోయాను ఈ పెద్దెళ్ళు చిన్నెళ్ళు మనుషులతో ఇదేనయ్యా చిక్కు ఆ మాటలు పూర్తి కాకుండానే కఫూర్ వచ్చాడు చేతిలో కుందేళ్ళు పట్టుకుని ఇదెక్కడిది పాయ్ పీబీ రాంచారు ఇచ్చిందిలే రాత్రికి ముంతాజ్ ఇంట్లో ఖుషి ఇంజన్ చేత కూత కూయించాడు కఫూర్ ప్రేకులు వదులు చేశాడు చుక్ మని రైలు బయలుదేరింది రావయ్య మామయ్య మీ కూతురు ఈ బళ్ళో లేదు ఉంగరాల అల్లుడు బట్టతల కోక్కుంటూ కళ్ళు చిత్లిస్తూ అన్నాడు ఇంకా వెతుకుతా అల్లుడు గారు ఇంకా వెతుకుతా అల్లుడు గారు అడవి దాటి ఎక్కడికి పోతుంది అన్నాడు పిల్ల తండ్రి దీనంగా దీన్నే దింపుడు కళ్ళ మాసి అంటారు బట్టతల అల్లుడు మెల్లగా నిరాశగా అన్నాడు పదండి ఇంకా ఎవరు ఎందుకు ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చారు కనపడలేదయ్యా ఎగిరిపోయిన పిట్ట కంటికి కనిపిస్తే ఇంకా పిట్ట గొప్పతనం ఏమ ఏముందిరా ఎగిరిపోయిన పిట్టను పట్టుకోలేకపోతే మన గొప్పతనం ఏముందయ్యా పెట్టపోయింది సరే పంజరం కోసం ఎంత ఖర్చు పెట్టాన్రా పెట్టలేని పంజరానికి మనకెందుకు ఆముదం పిల్ల తండ్రిని ఇచ్చుకోమనండి కర్ర జాడించాడు ఆ కర్రను పట్టుకున్నవాడు ఆ మాట విని పిల్ల తండ్రి ఒడికిపోయాడు మీరు ఇచ్చిన ఐదు వేలతో నా ఇంటి తనకా తీర్చేసుకున్న అల్లుడు గారు కొంచెం ఓపిక పట్టండి పిల్లది ఎక్కడ దాక్కున్నా రెక్క పట్టుకుని లాక్కొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను నా మాట నమ్మండి నన్ను కాపాడండి స్టేషన్లో ఈ బాగోతు ఎందుకు మామగారు అవతలకు పోదాం పదండి ఘర్షణ పడుతూనే బ్రతిమలాడుకుంటుంటే విసుక్కుంటూనే జడిపిస్తున్న జడిపిస్తూనే వాళ్ళు స్టేషన్ బయటికి వెళ్ళిపోయారు కొద్దిసేపట్లోనే ఎట్ల బళ్ల చప్పులు వినిపించాయి మువ్వలు గనగడమన్నాయి చో చో చోచో వాళ్ళ కేకలు వయసు గిత్తలు రంకెలు వేశాయి చక్రాలు సుళ్ళు తిరిగాయి వెళ్ళిపోయిన ఇంపాల కారు వేపు వెళ్ళిపోతున్న రెడ్డెట్ల బళ్ల సాగిపోయిన కుంపులు వేపు ముందుకు దూసుకుపోతున్న రైలు వేపు చూస్తూ ముందుకు అడుగు వేసిన మురళీకృష్ణను గేటు దగ్గర అటకాయించాడు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఏం బాబు ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి తబరు ఆనందపురం అండి అపో చాలా దూరమేనే ఆయన పెదవి విరిచాడు బస్సులు లేవండి ఇవాళ ప్యాసింజర్ ఇవ్వండి లేటు బాబు అందుకని చీకటి పడిపోతుందని రైలు కోసం చూడకుండానే బస్సు వెళ్ళిపోయింది లాస్ట్ బస్సు మరెత్తాగండి మురళీకృష్ణ కళ్ళ ముందు తన కోసం ఎదురు చూసిన తండ్రి కనిపించాడు కడపలోకి రాగానే దిష్టి తీయడం కోసం పళ్ళెము ఎర్రనేళ్లతో సిద్ధంగా ఉన్న బామ్మ కనిపించింది తన ఆలస్యానికి బామ్మ మీద తండ్రి విసుక్కుంటాడు తండ్రి మీద బామ్మ విసుక్కుంటుంది ఎలాగైనా సరే తన ఇంటికి వెళ్ళి తీరాలి రెండేళ్ల తర్వాత తను వెళుతున్నాడు తీరా ఊరి మేర దాకా వచ్చి చెరువు కట్ట దగ్గర చిక్కిపోయినట్టు చిక్కుపడిపోయినట్లు ఇన్ని వందల బయలు వచ్చి ఈ రాత్రి వృధాగా ఇక్కడ ఈ స్టేషన్లో ఈ అడవి మధ్య చీకటి చలిగాలు మధ్య చిక్కుపడిపోతే ఎలా పోనీ లారీలు ఏమన్నా ఉండవాండి ఏఎస్ఎం వేదాంతిలా నవ్వాడు లారీలా ఈ వంటర్ రోడ్డు మీద చీకటి పడ్డదంటే కాకులు కూడా కనిపించవు ఇది పనిష్మెంట్ స్టేషన్ బాబు నా ఆనిస్టికి పెద్దవాళ్ళ కాళ్ళకి వంగి వెగి దండాలు పెట్టు పెట్టనందుకు నాకు రైలు వారిచ్చిన బహుమానం ఈ రాత్రికి నువ్వు ఇక్కడ ఉండక తప్పదు కాదంటే నడక తప్పదు మరో మార్గం లేదు పది మైళ్ళలో జంక్షన్ ఉంది అక్కడికి వెళితే నీ అదృష్టం కలి కలిసి వస్తే ఏదైనా బండి ఆ దారిన వస్తే ఆనందపరం వెళ్ళగలవేమో ట్రై యువర్ వర్లక్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ అడ్వైస్ ఒక చేత్తో పెట్టెను మరో చేత్తో హోల్డాలను పట్టుకుని ముందుకు నడిచాడు ఉండగలిగితే నాతో ఈ రాత్రికి ఉండిపోవచ్చు నాకేమీ అభ్యంతరం లేదు ఇన్కన్వీనియన్స్ కూడా లేదు స్టేషన్ మాస్టర్ మాటలు మెల్లగా వినిపిస్తున్నాయి అక్కర్లేదండి వెళ్ళిపోతాను మురళీకృష్ణ బయటికి వచ్చేశాడు సముద్రం ఎడారి అడవి చీకటి ఆకాశం ఒంటరి బాట అందంగా ఉంటాయి అయినా భయాన్ని కలిగిస్తూ ఉంటాయి ఆ అందం నిర్వేదనకు ఆ భయం వేదాంతానికి దారితీస్తాయి మనిషిని ఒంటరితనంలో ముంచి అంతఃశోధనకు గురిచేస్తాయి మురళీకృష్ణ చుట్టూ ఉన్న అడవి వైపుకు చూశాడు లోపకు రా అంటూ ఆహ్వానిస్తోంది పైన ఉన్న ఆవా ఆకాశం వైపు చూశాడు నేనున్నాను నీకు నెత్తి మీద గొడుగులా అంటూ అది ధైర్యం చెప్తున్నట్టుగా ఉంది చుట్టూ చూశాడు గాలి కొడుకుతోంది చెట్లు గుసగుసలు పోతున్నాయి నడిచి నడిచి అలిసి ఒక చోట కూర్చున్న మురళీకృష్ణ తన పెట్టిలో నుంచి అందమైన వచ్చిన ఫ్లూట్ను బయటికి తీశాడు అందంతో అందంలో అందంగా భయంలో భయంగా వేదనలో వేదనగా వేదాంత భాచకంగా వాయించుకోవటం మొదలుపెట్టాడు ఎవ్వరు లేని చోట అనంతవేర ఒంటరి ఏకాంతంలో ప్రకృతి ఉపగుహలో నుంచి తన వాదానికి తనే తన నాదానికి తనే మురిసిపోతున్నాడు సంగీత శక్తి ఎంత మహత్తరమైనది ఎంత దివ్యమైనది ఎప్పటివాడు సైగల్ ఆ సైగల్ అతని గొంతులో మరోసారి ప్రాణం పోసుకుంటున్నాడు ఓ ఉడత పిల్ల అతనికి దగ్గరగా వచ్చి వెనక కాళ్ళ మీద నిలబడి కాసేపు అతని పాట విని సగం కొరికిన ఓ రాచ ఉసిరికాయను అతని ముందు బహుమతిగా పెట్టి వెళ్ళిపోయింది ఓ చిలుక తల్లి దూరంగా చెట్టుకొమ్మ చివర కూర్చుని అతను రాగానికి కుండె కరిగిపోగా తను ఓ పాట నందుకుంది పైన పావురాళ్ళు ఎగురుతున్నాయి కింద రాయి తుప్ప స్పందనతో ఊగుతున్నాయి అంతటి అందమైన సమయంలో రోడ్డు గుండె ను కిరాతకంగా నిలిపేస్తూ అడవి ప్రశాంతతను ఘోరంగా చిరాకుపరుస్తూ ఉఫ్మని పొగను నల్లగా ఉమ్మేస్తూ ఎత్తు మీద నుంచి బల్లల్లోకి జారుతున్నట్లు ఆ పాట మీదగా వచ్చిన ఓ లారీ మురళీకృష్ణకు వాళ్ళంత దూరంలోకి వచ్చి దడదళ్లాడుతూ ఆగిపోయింది లారీలో నుంచి డ్రైవర్ దగ్గరున్న డోర్ తెరుచుకుని జలీల్ పాషా కిందకి దిగాడు ఈ పక్కనున్న తలుపులు ఒక్క తన్ను తన్ని క్లీనర్ బుజ్జిగాడి కిందకు దూకాడు జలీల్ పాషా బాయినట్టెత్తి లారీ మిషన్ తనిఖీ చేస్తున్నాడు ఏం గురు ఏమైంది అన్నాడు బుచ్చిగాడు బీడీ ముక్క నోట్లో పెట్టుకుంటూ దీని సిగ తరగా హీటెక్కిపోయింది నీడిపోయిరా అన్నాడు పాషా బుచ్చిగాడు పళ్ళి కిలిచాడు దానికి తెలుసు గురు మనం హీటెక్కిపోయి ఉన్నామని అందుకే అది హీటెక్కిపోయింది పరాచిక అలాడకు దొర ఒరై నా కొళ్ళు మండి బండిందంటే నేను కైమా చేసేస్తాను బుచ్చిగాడు పకెట్ తీసుకుని దూరంగా పరిగెత్తాడు అలలు అలలుగా తేలి వస్తోంది మురళీశ్వరం అట్టే నిలబడిపోయాడు కిందనున్న పచ్చిక తివాచి మీద అరవిచ్చిన గులాబీ రేకు పడినంత బెత్తగా ఉంది ఆ స్వరం ఆగిపోతున్న రాగం గురు ఆ ఫ్లూట్ విన్నావా పాషా నొసలు చిట్లించాడు చెవులు రిక్కిచ్చాడు ఆ అడవి మధ్యలో ఈ పాట ఎందువే బుచ్చిగాడు అటు ఇటు చూశాడు మురళీకృష్ణ ఫ్లూట్ని జేబులో పెట్టుకుని సామాన్లు తీసుకుని వైపే వస్తున్నాడు గురువు ఎవరో ఆఫీసర్లో ఉంది చెకింగ్ కేమో బుచ్చిగాడు కీచుమంటూ అరిచాడు మురళీకృష్ణ వాళ్ళ దగ్గరికి వచ్చాడు నా పాట విని ఈ వనదేవత ఆనందించింది ఆనందపురం వెళ్ళాలి ప్లీజ్ లిఫ్ట్ ఇస్తారా పాషా దగ్గరకు బుజ్జిగాడు వచ్చాడు వాళ్లకు మురళీకృష్ణకు పాయినట్టు అట్టుగా ఉంది వాళ్ళు గుసగుసలుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు గురు ఎవరనుకున్నావు ఆఫీసర్ సందేహం ఏం లేదు ఆనందపురంలోనే కదా మన చెక్కింగ్ ఆఫీస్ ఉంది మెల్లగా లారీలోకి ఎక్కినట్టే ఎక్కి అవి ఇవి తనిఖీ చేసి స్మగుల్ కూర్చుని లెక్క రాసేసుకుని హ్యాండ్సప్ అనేస్తాడు ఆమెకు మన నెత్తిన ముసుగు చేతులకు బేడీలు ఏమంటావు ఎక్కించుకోవడానికి వీలెదని చెప్పాయి పాషాణం పాషా కంటలో కాఠిన్యం లిఫ్ట్ కుదరేదయ్యా ఎల్లెల్లు పుచ్చిగాడు దర్పంగా అన్నాడు ప్లీజ్ మురళీకృష్ణ ఎంతో అనునయంగా వినయంగా మళ్ళీ అడిగాడు నీకాదటయ్య చెప్పేది మా బండిలో ప్యాసింజర్ని ఎక్కించుకో అది మా రూలు ఈసారి పాషా చేసుకున్నాడు గబగబా ఇంజన్ స్టార్ట్ చేశాడు నీళ్లు జంక్షన్లో పోతూగానులే ఎక్కెక్కు అంటూ పుచ్చిగాడిని తొందర పెట్టాడు వెళ్ళిపోతున్న లారీ వైపు చూస్తే ఎంతో బాధ కలిగింది మురళీకృష్ణకు సహాయం చేయడానికి వెనుకాడిన వాళ్ళ మూలకత్వాన్ని చూస్తే కోపముచ్చింది నీరసంగా వెళ్ళిపోతున్న లారీని చూస్తూ నడవటం మొదలుపెట్టాడు ఒంటరి బాట మీద చేతుల్లో బరువులతో గురువు భలే ప్రమాదం నుంచి బయటపడ్డాంలే అన్నాడు బుజ్జిగాడు వాడు ఆఫీసర్ అని అంటావా సందేహంగా అడిగాడు జరీల్ పాషా చారి నన్ను అందుకుంటూ డౌట్ పడ గురు ఆఫీసర్లీ మధ్య రకరకాల వేషాలు వేస్తున్నారని పేపర్లో చదవలా వీడు ఆ వేషాల్లోనే ఒకటి మన్ని పట్టుకోవడానికి తెలిసిందా ఆఫీసర్ కాకపోతే అడవిలో వదిలిపెట్టినందుకు ఆ అల్లా మన్ని వెర్రి వెర్రివెదవా వాడి ఆఫీసర్ అయితే అప్పుడు అల్లా కూడా మన్ని మన్ని రక్షించలేడు లారీ అవునన్నట్లుగా మూడు వణుకులు వణికింది బడబడ అంటూ పెద్ద మోత పుస్సున పొగ ఇంకా లాగలేనని మొరాయింపుగా ఆగిపోయింది దాని అవ్వ ఏంది బేది జలీల్ పాషాకు తిక్కెత్తుకొచ్చింది కిందకి దిగి మిషన్ నాలుగు తన్నులు తన్నాడు ప్లగ్గులు పీకి బయట పెట్టాడు నట్లు సవరించాడు పానీ లావంటూ కేక వేశాడు నీల కోసం బుజ్జిగాడు బకెట్ తీసుకుని దూరంగా పరిగెత్తాడు లారీ ఆగడం చూసిన మురళీకృష్ణ వడివడిగా నడుస్తూ తా దాని దగ్గరికి వచ్చాడు క్లీనర్ లేడు డ్రైవర్ చెకింగ్లో ఉన్నాడు మంచి తరణం మించిపోవననుకున్నాడు హోల్డాలు పెట్టి వీపు మీద వేసుకుని ఎడం చేత్తో వాటిని పట్టుకుని కుడి చేత్తో కమ్మి పట్టుకుని వెనక చక్రం మీద కాలు వేసి లాప లారీ లోపలికి ఒక గెంతుకు ఎత్తాడు లోపలికి పడ్డాడు పెట్టే హోల్డాలు అంత దూరంలో పట్టాయి అతని కింద మెత్తగా ఉంది చుట్టూ బూరుకు తుది బస్తాలు ఆ బస్తాల మధ్యగా ఖాళీ స్థలం ఆ స్థలంలో ఖరీదైన ఎర్రచందనం చెక్కలు ఆ చెక్కల మీద కనిపించకుండా పరిచిన దేడి చర్మాలు ఆ చర్మాల మీద వెళ్ళకిలా తలకిద చేయి పట్టుకుని పడుకున్న ఇరవై ఏళ్ల యవ్వనవతి ఆ అమ్మాయి గుండెల మీద వెళ్ళి పడ్డాడు మురళీకృష్ణ ఆయ్ అంటూ అరవబోయింది ఆ అమ్మాయి సారీ అంటూ పెద్దగా అనబోయాడు మురళీకృష్ణ ఆ అమ్మాయి తనను తాను నిభాయించుకుంది మురళీకృష్ణ తనను తాను నిగ్రహించుకున్నాడు ఆ అమ్మాయి కబాలన మురళీకృష్ణ పెదవులపై తన సుతారమైన వేళ నుంచింది మురళీకృష్ణ కిందకు తొరలి ఆ అమ్మాయి పెదవులపై తన ఉంచాడు వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటున్నారు ఒకరి శరీరం మరొకరికి వెచ్చగా తగులుతోంది ఎవరో అమ్మాయి మురళీకృష్ణ ఆమె వైపే చూస్తున్నాడు బుగ్గన చుక్క ఉంది నొదుటిన బాసిక ఉంది తల్లో ఒత్తుగా పువ్వులున్నాయి పట్టుచీర విసివిలో యవ్వనంలో ఆ పిల్ల దగ్గదగా మెరిసిపోతోంది కానీ ఆ పిల్ల కాళ్ళు భయంతో నీల జలదాల్లా ఉన్నాయి సందేహం లేదు అమ్మాయి ఓ పెళ్లి కూతురు ఆశ్చర్యమే అడవిలో ఆగిపోయిన లారీలో ఓ పడిచి పిల్ల ఓ నూతన వధువు మెడలో పూలదండ ఓ అందాల భామ ఆ నూతన వధువు భయంతో ఉద్వేగంతో సిగ్గుతో మురళీకృష్ణ వైపు చూస్తోంది ఎవరి యువకుడు ఎంత అందంగా ఉన్నాడు వంకీల చుట్టూ విశాలమైన నుదురు భయం లేదని అభయమిస్తున్నట్లున్న నల్లటి కళ్ళు పట్టుదల సూచించే పెద్ద ముక్కు ఆడపిల్ల ముట్టుకో ముద్దు కోసం కలవరిస్తున్నట్టు ధనుస్సు లాంటి నోరు కౌగిలని ఎరగనట్లున్న బలిష్టమైన చేతులు విశాలమైన వక్షస్థలం ఆ అమ్మాయి బలవంతంగా అతని నుంచి తన కళ్ళను యువతలకు తిప్పుకుంది లారీ స్టార్ట్ అయినట్లుగా గురుగురుమంటోంది ఓకే గురువు హాగదు తోలేసేయ్ పాషా క్లచ్ రిలీజ్ చేసి గేరు మార్చాడు లారీ ఒక్క బుధుడుతో ముందుకు గెంతింది ఆ అమ్మాయి అతని వేపుకు తొరలి అతని మీద పడ్డది సారీ అంటూ సిగ్గుతో ముడుచుకుపోతూ సత్తుకుంది లారీ ముందుకు పోతోంది బుచ్చిగాడు ఓ లొల్లాయి పదం అందుకున్నాడు కాకినాడ కాడా ఆకలేసి తొంగుంటే అత్తరెదిరి కాదు అత్త రేక పిల్ల ముత్తేట్టి నవ్వినాది చెయ్యట్టి నాగినాది కన్నుగొట్టి పిలిచినాది అంటూ పెద్దగా పాడుతున్నాడు ఆ పాట విని జలీల్ పాషా పకపక నవ్వాడు అరే ఎదవా ఆపరా నీ పాట అర్ధరాత్రి కాడ అదెవత్తో కన్ను కొట్టితే నీకెట్ట కనిపించింది ఏంటి అదంతేలే గురు ఆకలి స్వంగుంటే అన్నీ అట్టాగే అనిపిస్తాయి అన్నాడు అనుభవ పరిల్లా బుజ్జిగాడు వాడు మరో భూతుపదం పూ బూతుపదం అందుకున్నాడు ఆ బూతు వింటూ మురిసిపోతూ మహాస్పీడ్గా తోలుతున్నాడు జలీల్ పాషా నా పేరు జీవన అన్నది ఆ అమ్మాయి లోగొంతులో నా పేరు మురళీకృష్ణ అన్నాడు తనను తాను పరిచయం చేసుకుంటూ అతను అమ్మలేని నన్ను పెంతల్లి పెంచింది నిప్పుల్లో పెట్టి పెంతల్లి మాటలు విని ఇంటి మీద అప్పు తీర్చడం కోసమని మా నాన్న నన్ను ముసలాడికిచ్చి పెళ్లి చేసేయబోయాడు అది పెళ్లి కాదు నా గొంతుకి ఉరి కాదు అందుకనే పెళ్లి పందింటిలోంచి పారిపోయి వచ్చేశాను పరిగెత్తు వస్తుంటే ఈ లారీ కనిపించింది ఎక్కేశాను అన్నది జీవన గద్గతికంగా నేను మా ఊరు వెళుతున్నాను లాస్ట్ బస్ కోర్స్ కూడా తప్పిపోయింది నన్ను వీళ్ళు ఎక్కించుకోలేదు వేరే మార్గం లేక ఎక్కేసాను ఇట్లా వెనక్గా అన్నాడు మురళీకృష్ణ అపాలజిటిక్గా నన్ను వీళ్ళు చూస్తే ఎంత ప్రమాదమో అన్నది జీవన భయంగా నన్ను చూస్తే అన్నాడు మురళీకృష్ణ ఆలోచనగా మీరు నేను ఇద్దరం దిగొద్దు ఇందులోనే ఉందాం ముందుకు పోదాం అన్నది జీవన ధైర్యం తెచ్చుకుంటూ మురళీకృష్ణ మనోహరంగా నవ్వాడు నవ్వుతున్నప్పుడు ముత్యాలు లాంటి అతని పలువరస బయటపడింది ఈ అమ్మాయి అప్పుడే మనిద్దరం అంటోంది ఈ ఆడవాళ్ళు ఎంత తొందరగా అల్లుకుపోతారో అన్న ఊహ అతనికి నవ్వొచ్చింది తనని చూసి అతను అపహాస్యం చేశాడా అనిపించింది జీవనకి ఉడుకుంటూ దూరంగా జరిగింది తప్పకుండా ముందుకే పోదాం కానీ ఈ లారీ మన్ని మనం వెళ్లవలసిన చోటు వరకు తీసుకెళ్తుందో లేదో మరి అన్నాడు మురళీకృష్ణ మళ్ళీ ఈ జీవన తాపత్రయంలో ఎవరి తాపత్రయాలు వారివి ఎవరి ఆసక్తి బాధ్యత బాధ వారిది అనిపించింది ఆ మాటలు వింటుంటే లారీ గతుకుల్లో పడి లేచినప్పుడల్లా వాళ్ళిద్దరికీ ఒకరి మీద మరొకరు పడక తప్పడం లేదు పడ్డపుడల్లా శరీరాలు కలుసుకుంటున్నాయి గుండెలు కొట్టుకుంటున్నాయి లేచినప్పుడల్లా మళ్ళీ పడితే బాగుండనిపిస్తోంది పడ్డపుడల్లా లేవకుండా ఉండిపోతే చాలనిపిస్తోంది ఒకసారి అలా పడ్డప్పుడు ఆమె వక్షస్థలం మీద చీర చెరువులో అతని మొహం చిక్కుకుంది అతన్ని మొహాన్ని ఆమె చీర చెరువును కప్పేస్తూ చుట్టూరా ఒత్తుగా పువ్వుల దండ దండలో చిక్కట అది నా చెరుగు నా అన్నది మో జీవన బెదురుగా ఆ చెరుగులో చిక్కు పట్టది నా మనసు అనుకున్నాడు మురళీకృష్ణ లోపల పైకి మాత్రం మెల్లగా దండను చీర చెరుగును తప్పించుకుని దూరంగా జరిగాడు చిక్కులేమీ ఉండవు జాగ్రత్తగా మనం విడదీసుకుంటే అన్నాడు అతను అర్థాంతరంగా జీవన అతడి వైపు బేలగా చూసింది అవునన్నట్టుగా అతను తల పంకిచ్చాడు లారీకి ఈచుమంటూ ఒకచోట ఆగిపోయింది దూది బస్తాల గుండా లారీ బాడీ పలకల సందుకుండా బయటకు చూసింది జీవన అటు పక్కగా చిమ్మ చీకటి ఇటువైపు రోడ్డు పక్కన ఓ గుడిసే హోటల్ ముందు నాలుగైదు నులక మంచాలు మంచాల మీద కొందరు మగమహారాజులు కూర్చుని బీడీలు కాలుస్తూనో ఛాయ్ తాగుతూనో మాటలు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తున్నారు లారీలో నుండి దిగిన జలీల్ పాషా బుజ్జిగాడు వాళ్ళ దగ్గరికి వచ్చారు రాబాయ్ రా చాలా రోజులు కనిపించావు అన్నారు ఆ మంచాల మీద కూర్చున్న వాళ్ళలో ఒకరు ఏరా బుజ్జిగాడా కిందరిసారి గడ లావెక్కావు ఆడగాలి బాగా ఏంట్రా ఎడ్రా మరొకడన్నాడు పాషా బుజ్జిగాడు సమాధానం చెప్పలేదు ఓ మంచం మీద కూర్చున్నారు డబుల్ స్ట్రాంగ్తో చాయ్ అంటూ బుజ్జిగాడు కేకేశాడు చాయ్ వాళ్ళ ఛాయ్ తెచ్చిచ్చాడు సాదా చాయేగా గానీ అన్నాడు జల్ జలీల్ పాషా అవునా అన్నాడు వాడు లోపలున్నాయి పిట్టలు చీకట్లో ఎందుకు ఎందుకుపో బయటికి రమ్మను నజరాన ఇస్తా పాషా కంఠంలో మొఘలు సామ్రాజ్య కాలం నాటి పాదుషాల టీవీ గాజులు గలగల్లాడాయి పాదాలు పట్టాలు కోకోలాడాయి ముక్కులకున్న బ్యా బేసర్లు తడతల్లాడాయి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు లోపల నుంచి బయటకు వచ్చారు దుప్పట్టాలు వేసుకుని బయటకు వచ్చిన తర్వాత ప్యాసింజర్లను చూసి ఆ దుప్పట్టాలను వయ్యారంగా గిరవాటు వేసేశారు ఏం పాషాబావా కులాసాయేనా అంటూ అతని బుగ్గ గిల్లింది ఒక్కతే ఏరా బుచ్చికన్నా ఎంతలావు మగవాడు ఏంటి అతన్ని రెచ్చగొట్టింది మరొకతే సరసమాడే మగసిరి రేడా రేతిరి రేతిరికాడా అంటూ గిరగి గింగిరాలి తిరుగుతూ జాకెట్లు ఇప్పేసి లోపల బ్రాహ్లు కనిపెడేటట్టు చేశారు కట్టుకున్న సిల్క్ చీరలు విప్పేసి లంగాలతో నిలబడ్డారు రే బుజ్జి నేను లోపలికి వెళ్ళొస్తాను కానీ నువ్వు బండి దగ్గరుండ్రా అంటూ పాషా ఓ డాన్సుని పట్టుకుని రావే బుల్బుల్ అంటూ గుడిసులో దూరాడు అతడి పోగానే ఏం కన్నా నువ్వు తక్కువ తిన్నావేంటి అన్నది బయట నిలబడ్డ వాళ్ళలో ఓ మధ్య వయస్కురాలు కన్ను కట్టి అమ్మో నీతో నా భయం నటించాడు బుజ్జిగాడు తెలిస్తే గురువుగారు చంపేస్తారు ఆ మధ్య వయసు జానా పకపకా నవ్వింది నాతో కాదురా కుర్రవాడా అదిగో దాంతో అంటూ ఓ పదహారేళ్ల పసిదాన్ని చూపింది పుచ్చిగాడు కూర్చోలేక నుంచోలేక కాసేపు తన గురువుగారి భయం మర్చిపోయాడు ఆ దృశ్యం చూస్తున్న జీవనకు సిగ్గుతో చచ్చి చావైపోయింది చిచ్చి అనుకుంది పైకే మురళీకృష్ణ జీవన వైపు ఈ మాత్రం తెలియదా నీకు అన్నట్టు చూసి ఇది జీవితం జీవన బతుకు కోసం నాలుగు క్షణాలు ప్రాణాన్ని చంపుకుని కళ్ళు మూసుకోవడం ఇక్కడ మతాలు కులధర్మాలు ధర్మపర్ణాలు ఇవేమీ అడ్డురావు ఇట్లా బతకపోతాయే అన్నది జీవన కోపంగా ఒక ప్రశ్న అడుగు నీ కోపం రాదు కదా మురళీకృష్ణ అన్నాడు అడగంటి పెళ్ళిపేట్ల మీద నుండి నువ్వెందుకు పారిపోయొచ్చావు ఆ ముసలివాణ్ణి నేను ఎందుకు చేసుకోవాలి ఏ చేసుకుంటే జీవన కళ్ళ ముందు రకరకాల దృశ్యాలు కనపడ్డాయి తనకి తిండి పెడతాడు కోరిక కోరిన నగలిస్తాడు కనపడ్డ కుట్టలు ఇస్తాడు తర్వాత ఆడపిల్ల వీటి కోసమే బతుకుతుందా వీటికి అతీతమైనది మరేదో ఉంటుంది ఏమిటది జీవనకు లీలగా మాత్రమే అదేంటో రెండు శిరా శరీరాలు ఒకటి తర్వాత ఆ శరీరాల్లో ఒకటే రాగం వినిపించాలి ఒక ప్రళయ మహానదిలో ప్రవలా ప్రవహించాలి ఆ రాగం తాళం అన్నీ ఏకమవ్వాలి ముసలి ఏమందించగలడు తను పెళ్ళడానికి అందుకోసం కదూ తను పారిపోయి వచ్చింది నీకు తినటానికి తిండి ఉంది కాబట్టి ప్రేమ యవ్వనం ముసలితనం శృంగారం మొదలైన వాటిని గురించి నీ మనసు ఆలోచించింది తినడమే ఒక సమస్యగా ఉన్న వాళ్ళకి ఒకరోజు తిండి దొరికితే మరో రోజు తిండి దొరకతుందో లేదో తెలియని వాళ్ళకి శరీరము దాని పాతివృత్యము జ్ఞాపకం ఉండవు జీవన గారు తిండి సంపాదనకు జీవన చర్యల్లో జీవన ఆశీర్యంతో కన్నులు పెద్దవి చేసుకుని అయితే ఆ పని తప్పు కాదంటారా అంది పోషిస్తున్న వాళ్ళది తప్పు కాదు ఆ పరిస్థితుల్ని సంఘారిది పరిస్థితుల్ని కలిగించిన సంగారిది అందుచేత మన సంఘం వాళ్ళని చూసి జాలి జాలిపడదు మీరన్నా జాలి పడండి అప్పు మీకు చాలా సంగతులు తెలిసే ఏం చదువుకున్నారు అని అడిగింది ప్రశంసగా ఎంఏ సోషల్ వర్క్లో ఫస్ట్ క్లాస్ మీరేమన్నా చదువుకున్నారా మా ఊళ్ళోనే అప్పర్ ప్రైమరీ స్కూల్లో సెవెంత్ క్లాస్ పూర్తి చేశాను ఆ తర్వాత పైకి పంపించడానికి మా పెరిగి తల్లి ఒప్పుకోలేదు సెవెంత్ క్లాస్కి ఎంత సాహసం చేశావు డిగ్రీ చేసి ఉంటే దేశాన్ని ఏలేసేదానివి పక్కపక్క నవ్వింది జీవన నవ్వుతూ నవ్వకు నవ్వకు నవ్వితే నవరత్నాలు రాలతాయి ఆ నవరత్నాల కోసం మగవాళ్ళు నీ వెంట పడతారు తప్పించుకోవడం నాకు తెలుసు అన్ని వేళలా ఆ ధైర్యం పనికిరాదు అప్పుడు మీలాంటి వాళ్ళెవరూ దొరక్కపోదురు లేదు డ్రైవరు క్లీనర్ వస్తున్నారు గప్చిప్ లారీ బయలుదేరింది అలసిపోయినట్లు ఆకలి తీరినట్లు మెత్తగా తారు రోడ్డు మీద జారిపోతోంది పాషాకు నిద్రమత్తుగా ఉంది కొద్దిగా బడలిక్గా ఉంది ఎరా బండి తోలుతావేంటి కొంతసేపు పాషా అడిగాడు బతకంగా ఉంది గురువు నువ్వే తోలు బుజ్జిగాడు అన్నాడు ఎరా నువ్వు కూడా ఏమన్నా పాషా అడిగిన ప్రశ్నకు బుజ్జిగాడు సమాధానం చెప్పడానికి సిగ్గుపడ్డాడు కక్కుర్ బండి నడుస్తున్నప్పుడు ఇద్దరు తొంగుంటే బండి పోల్తా పడుతుందిరా నువ్వే హీటెక్కి పోయి ఉంటే నీకే ఛాన్స్ ఇచ్చేవాడిని కదరా సరేలే రవంతసేపు రెప్పలు మూసుకో రింజక్షన్ జంక్షన్లో లేపుతా జంక్షన్లో బండి ఆగ్గానే అక్కడ కనపడ్డ దృశ్యం పాషాకు రవంత భయం కలిగించింది ఎక్కడ పడితే అక్కడ ఎర్రబట్టలు ఎస్ఐ సైదులు బూట్లు తగతకలాడిస్తూ ప్రతిబండి చెక్ చేసి పారేస్తున్నాడు లాఠీతో డ్రైవర్లను క్లీరర్లను చేస్తున్నాడు జంక్షన్లో మామూలుగా కనిపించే దృశ్యాలన్నీ అదృశ్యమైనాయి ఆటపాటల మనుషులు లేరు బుట్ల అమ్మకం లేదు పేక ముక్కలు జోరు లేదు ఒకటి రెండు కిల్లీ కొట్లు మాత్రం బుడ్డి దీపాలు పెట్టుకుని ఆ అయిన ఇంటి ఆడవాళ్ళలా గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్నాయి పట్టుదల అల్లుడు ఆయన మామగారు వాళ్ళ అల్లుడు ఆయన మామగారు వాళ్ళ మనుషులు పోలీసులు వెనకాల ఉండి వెతుకుతున్న బళ్ల వైపు ఆత్రంగా చూస్తున్నారు జీవన వాళ్ళను చూసింది ఆమె నుదురంతా చెమటలు పట్టింది మన నాన్న నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆమె మాట పూర్తి లేకపోయింది కాదు జీవన నేను కొనుక్కోవాలనుకున్న అతను అది కరెక్ట్ మాట వాళ్ళు వాళ్ళు వేలితో అటుగా చూపించింది నీ కోసం పోలీస్ హెల్ప్ తీసుకున్నారు నువ్వు రైల్లో కనపడకపోయేసరికి ఇక లారీని వెతుకుతున్నారు నేను కనిపిస్తే జీవనకి ఎంత దాచుకుందామన్నా దుఃఖం ఆగడం లేదు నా జీవితాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు నా బతుకుని బద్దలు కొడతారు వాడి ఇంట్లో నేను బానిసనవుతాను వాడి పిల్లలకు వంట అవుతాను వాడి కోరికలకి పోతాను ఓరి భగవంతుడా జీవన పమిటి చెంగులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి అలవటం మొదలుపెట్టింది ఆ పిల్ల దుఃఖం హృదయపు లోతుల్ని చీల్చుకుని వస్తున్నట్లు మురళీకృష్ణకు స్పష్టమవుతోంది ఆమె దయనీయమైన స్థితి ఆమెపై అతని జాలిని ద్విగణీకృతం చేస్తోంది జాలి ప్రేమ భావనతో కలిసి అతనిని కర్తవ్యోన్ముఖునిగా మారుస్తున్నది అసంకల్పితంగానే మురళీకృష్ణ చెయ్యెత్తి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు మునివరతో ఆమె కన్నీటిని తుడిచాడు భయపడకు జీవన నేనున్నాను నీకు నేనుండగా వాడిని నేను చెయ్యలేరు అన్నాడు ధైర్యం చెప్తూ అరుగు పోలీసులు అన్నది జీవన అతని గుండెల్లో తలదాచుకుంటూ ఎస్ఐ సైదులు మంది మార్బడంతో లారీ దగ్గరికి రావడం చూసి ఎవర్రా డ్రైవర్ దీనికి ఎస్ఐ అడిగాడు లాఠీ జాడిస్తూ నేనే సార్ జలీల్ పాషాని పాషా ఎక్కలేని వినయాన్ని అది అదు అరువు తెచ్చుకున్నాడు ఏమిట్రా సరుగు బండిలో పూరుగు దూదు సార్ దూదేనా లేకపోతే శాండల్ గుడ్డు రెడ్ గుడ్డు వగైరా ఉన్నాయా మీకు తెలియకుండా ఎట్లా ఉంటాయి సాబ్ మీ మెహర్బానీ స్మగులు కూర్స్ సంగ తర్వాత ముందు చెప్పు పెళ్లి కూతురు ఏమైనా దారిలో కనిపించిందా బండికి లిఫ్ట్ అడిగిందా నువ్వు ఇచ్చావా ఆడ కూతురు అడిగితే తప్పకుండా ఇచ్చి ఉండేవాడి సార్ కానీ ఓ ఆఫీసర్ లాంటి కుర్రాడు అడిగాడు చుప్రహో అంటూ మేము లారీని వచ్చేసాం నిజం చెప్తున్నావా సైదులు అతని కళ్ళల్లోకి గుచ్చుకుచ్చి చూస్తూ అడిగాడు అల్లా మీద ఒట్టు సాబ్ హమ్ చూట ఎప్పుడు చెప్పం సైదులు కానిస్టేబుల్స్ని క్యాకేశాడు ఒరే ఫోర్ ట్వంటీ చెక్ చేయరా ఫోర్ ట్వంటీ ఒక పొడుగాటి ఇనప ఊతను పట్ పట్టు పట్టుకుని వచ్చాడు ఓ స్టూల్ వేసుకుని నిలబడి అది పెట్టి పూ పూరుగుదూతి బస్తాలను పొడవటం మొదలుపెట్టాడు ఆ పూత లోపలికి పొడుచుకొచ్చినప్పుడల్లా కాలయముడి లోహపాసుల్లా కనిపించసాగింది జీవనికి ఆమె జరిగి జరిగి ఓ మూలకి పక్క కిందకు పడుచుకుని ఉండిపోయింది పడుకుని ఉండిపోయింది మురళీకృష్ణ జీవన తలను కిందకు వంచి పైన జుట్టు మీద ఆమె వీపు మీద అడ్డంగా ఉండిపోయాడు కాళ్ళకు అడ్డంగా కాళ్ళు వీపుకు అడ్డంగా వీపు చేతులకు అడ్డంగా చేతులు ఆమె పువ్వులకు అడ్డంగా అతని మొహం వాళ్ళిద్దరూ వెనక్కి వెనక్కి జరుగుతున్నారు కానీ జరగడానికి చోటేది జరుగుతున్నామన్న భావన అది ఆ ఊత పోటు నుండి తప్పించుకోవాలన్న తపన అది కానీ వాళ్ళ ప్రయత్నం ఎంతోసేపు ఫలించలేదు ఆ ఊత రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగి చివరికి జీవన వైపు రానే వచ్చింది అడ్డంగా ఉన్న మురళీకృష్ణ చేతిని జబ్బ దగ్గర చీల్చుకుంటూ అవతలకి వెళ్ళింది మురళీకృష్ణ పెదిమను గట్టిగా బిగించాడు బాధను వచ్చుకుంటూ పళ్ళు కిటకరి కిటకరించాడు పిడికిళ్ళు బిగించాడు చెక్కింగ్ కంప్లీటెడ్ సార్ నో అన్నాడు ఫోర్ ట్వంటీ కేస్ ఎస్ఐ సైదులు కోపంగా లారీ బాడీని ఒక్క తను తన్నాడు పట్టతల ఉంగరాల పెళ్లి వైపు తిరిగి లాభం లేదండి మీ ఆవిడ తప్పించుకుపోయినట్టే ఉంది అన్నాడు కసిగా పాషా లారీని పోని ఆ మాట అతని నోట్ నుండి ఇంకా పూర్తి రా రాకుండానే పాషా లారీని ముందుకు దూకించాడు బుచ్చిగాడు డోర్ లాగుతూ మనబండిలోనే ఆ పెళ్ళుంటే ఆ గుడుసులోకి ఎందుకెళ్తాం గురు మనం అన్నాడు అమాయకంగా మొహం పెట్టి ఉంటే వింటే ఎట్టాగుండేది ఎంట ఇద్దరు ముతక హస్యంలో పడ్డారు లారీ రన్నింగ్ రన్నింగ్ ఉంది జీవనకు భయం తగ్గి యువతలకు తిరిగేసరికి భుజం మీద గాయంతో కారుతున్న రక్తంతో బాధ పట్టు బలవంతం మీద గాఢ ప్రయత్నం చేస్తున్న మురళీకృష్ణ కనిపించాడు ఓ అంటూ ఆమె కేక వేయబోయింది ఆ పెదులకు అడ్డంగా జాగ్రత్త సుమ అంటూ తన చెంపను ఆనించాడు మురళీకృష్ణ జీవన పరును తన కట్టుకున్న పట్టుచీర చింపింది అతని చేతికి అడ్డంగా గాయమైన చోట కట్టుకట్టింది ఎర్రని పట్టుచీర చెంగు ఎర్రని రక్తంతో తడిసి మరింత ఎర్రగా కనిపిస్తోంది అది చూసి ఎర్రని ఆమె పెదవులు నల్లబడ్డాయి నల్లని ఆమె కడులు ఎర్రబడ్డాయి అతని అభిమానం తన కోసం అతను చేసిన త్యాగం అతను తన మాటలకు కట్టుబడ్డ విధానం ఆమెను విచరితలను చేశాయి కళ్ళల్లో కృతజ్ఞతతో అతని గాయపు కట్టు మీద అలా మెల్లగా సవరిస్తూ అట్లాగే కూర్చుండిపోయింది గన్నం గడిచింది ఇంకేం భయం లేదన్నాడు మురళీకృష్ణ ఏం చేయదలుచుకున్నావు ఎక్కడికి పోదలుచుకున్నావు మునుకుల మీద పెట్టుకుని ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేక కాసేపు అట్టే కూర్చుండిపోయింది జీవన కొంతసేపు అయిన తరువాత మెల్లగా ఆమె నోట్లోంచి వెలువడ్డాయి మాటలు నాకు వరుసకో మేనమామ ఉన్నాడు తల్లి చచ్చి మేనమామను బతకమని కదా సామెత నిజంగా ఆయన అటువంటి వాడే నా మీద ఎంతో ప్రేమ ముసరాడికిచ్చి పెళ్లికి పిల్లకంత కొయ్యూ అంటే అంటూ ఎంతగానో చెప్పాడు తన చెల్లెలికి చివరికి ఆవిడ వినకుండా పెళ్లి నిశ్చయం చేసేసరికి చేసేదేం లేక పెళ్లికి రావటమే మానుకున్నాడు ఆయన ఊరు దారిలోనే ఉంది అక్కడ దిగిపోతే బాగుంటుందేమో మురళీకృష్ణ సందేహంగా అడిగాడు ఆ ఊళ్ళో లారీ ఆగకపోతే ఆగేట్టు చేయలేరా మీరు నేనా అవును మీరే ఇంతవరకు నా రహస్యాన్ని కాపాడారు ఆపదలో నుండి రక్షించారు ఇప్పుడు మా మేనమామ దగ్గరికి కూడా నన్ను చేర్చి పుణ్యం కట్టుకుంటే కట్టుకుంటే అబలా సంరక్షణ వ్రతం జ్వర్ సర్వం సంపూర్ణం ఫక్కులు నవ్వింది జీవన ఆ నవ్వు మురళుడా గుచ్చుకుంది మురళీకృష్ణయలో ఇంతే ఆడవాళ్లు మగవాణ్ణి ఉప్పు ఉపయోగించుకున్నంత వరకు ఉపయోగించుకుంటారు ఆ తర్వాత కరివేపాకులా తీసి అవతల గిరాటేసేస్తారు వాళ్ళ అవసరాలే వాళ్ళని అనిపించింది వాళ్ళవి అనిపించింది అతనికి అంతలోనే తన ఆలోచనలకు తన మీద తనకే కోపం వచ్చింది అసలు ఎవరమ్మాయి ఆ పిల్లకు తనకు ఏంటి సంబంధం ఆవిడ దిగవలసిన చోట ఆవిడ దిగిపోతుంది తను దిగవలసిన చోట తను దిగిపోతాడు ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగిపోవడమే కదా జీవితం అంటే ఆ భావము అతనికి అంతగా సంతృప్తి ఇయ్యలేదు ఏ సంబంధము లేకుండానే తామిద్దరూ ఇంత దూరం ప్రయాణం చేశారు కానీ ఈ సంబంధం ఒక రమ్యమైన అనుబంధానికి దారి తీయడం లేదా తన మనసుని ఆమె వైపుకు ఆకర్షణగా తను తట్టుకోలేకపోతున్నాడు ఆమెను తాను చూడకుండా ఉండలేడు ఆవిడ సాన్నిహిత్యం ఆవిడ స్పర్శ మాటలు అన్ని మృదు ఉన్నాయి ఎంతసేపు ఉన్నా తిరిగి తిరిగి కావాలనిపిస్తున్నాయి కొంపదీసి మీ మేనమామ ఇంటిదాకా వచ్చి దిగపెట్టి పొమ్మనటం లేదు కదా మురళీకృష్ణ తన మనసులోని కోరికను ప్రశ్న రూపం ఇచ్చాడు సరిగ్గా ఊహించారు అట్లాగే చేయమని అభ్యర్థిస్తున్నాను అంతవరకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ నాతోనే వచ్చేస్తానంటే ఆ అవసరం రాదు మా మేనమామ దేవుడు అయ్యో అంటూ అతని హృదయం మూగగా మూలిగింది గురు చంద్రనగర్ వచ్చేస్తున్నట్టుంది క్లీనర్ బుజ్జి హెచ్చరించాడు రే బుజ్జి ఇక్కడ నైట్ హాల్ట్ వేసేద్దాం రా నిద్ర వస్తోంది ఆవలిస్తూ అన్నాడు జలీల్ పాష పక్కకు బండి లాగే గురు మన్ని కాదనే ఓడేవాడు లారీ రోడ్డు పక్కగా జరిగి నిప్పాదిగా ఆగింది దూరంగా చంద్రనగర్ ఊళ్ళోని దీపాలు మిడుకు మిడుకుమట్టు కనిపిస్తున్నాయి అడవి వెనకపడింది ఇప్పుడట్టా బండి ఆగిపోయింది మురళీకృష్ణ అడిగాడు నగర్ దగ్గరలోనే మా మేనమామ ఊరు ఇక్కడి నుంచి నడిచిపోదాం మీకు అక్కడే రెస్టు జీవన ఉత్సాహంతో అంది ఈ పెట్టే బెడ్డికి తీసుకుని పెట్టింగ్ మీరు తీసుకోండి పెట్టి నేను తీసుకుంటాను కబురు చెప్పుకుంటూ నడిచిపోదాం ప్లీజ్ సరే కానీ ఎట్లయినా సరే ఈ రాత్రికి మా ఇంటికి వెళ్ళి తీరాలనుకున్నాను నువ్వు కలిసావు లారీ బాడీ కింద పాషా చాప వేసుకుని పడుకున్నాడు ఇంజన్ క్యాబిన్లో బుజ్జిగాడు పడుకున్నాడు వాళ్ల నుండి పెద్దగా వినిపిస్తున్నాయి మురళీ జీవన ఒకరి తర్వాత ఒకరు ముందు వెనక చూసుకుని జాగ్రత్తగా కిందకి దిగారు ఏదో జైల్లోంచి బయటపడ్డట్టుగా ఉంది ప్రకృతి నిశ్శబ్దంగా ఉంది రోడ్డు గుర్తుపట్టగలవా అడిగాడు మురళీ కృష్ణ ఎన్నిసార్లు వచ్చానో ఇక్కడికి బాగా గుర్తు సరే పద అయితే ఇద్దరు నడవటం మొదలుపెట్టారు సామాన్లు తీసుకుని మామయ్య అత్తయ్యా తలుపు తీయండి అంటూ జీవన ఆ మండువా ఇంటి తలుపుల్ని తడుతూ పిలిచింది కొత్త వ్యక్తి కంఠస్వరంగా వీధి కుక్కలు బౌభావం అన్నాయి గొట్ల కష్టంలో ఉన్న ఆవుదూడ అంబా అంటూ అరిచింది వరండా మూలలో ఉన్న పక్షులు రెక్కలు తపతపలాడించాయి ఎవర్రాది అర్ధరాత్రి పూట పిలిచేది అంటూ జీవన మేనమామ తలుపులు తీసుకుని బయటికి రాబోయాడు ఏమండో ఈ కిటికీలో నుంచి చూసి నిర్దాక్ష నిర్ధారణ చేసుకుని ఆ తర్వాత తలుపులు తెరవండి ఈ మధ్య దొంగలు తోడుమూతలు ఇట్లాగే రకరకాల వేషాలు వేస్తున్నారట అన్నది పేరిందేవి మొగుడుతో హెచ్చరికగా చాలెత్తు మహా చెప్పొచ్చావు ఆ సంగతి నాకు తెలుసులెత్తు అంటూ పేరిందేవి మొగడు చీదరించుకున్నాడు ఆ మాటను వెళ్ళి తలుపు తీసి నువ్వా తల్లి అంటూ ఏమేవ్ మన జీవన వచ్చిందేవ్ జీవనా అంటూ కేక వేశాడు లోపలికి ఎవరు జీవనా అంటూ ఆశ్చర్యంతో పేరిందేవి లేచి వచ్చింది ఇదేమిటే పెళ్లి కదే నేను నీకు ఇట్లా వచ్చావేమిటి అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టింది జీవన పక్కనే నిలబడ్డ మురళీకృష్ణను చూసి ఈ అబ్బాయి ఎవరు అన్నది అనుమానంగా కొంపతీసి ఇతగాడితో లేచుచ్చావేమిటి కర్మ లేదండి నాతో లేచి రాలేదు కలిసి వచ్చింది అంతే అన్నాడు మురళీకృష్ణ దెబ్బతిన్న అహంతో వసే పేరిందేవి కాసేపు నువ్వు నోరు పూసుకుని లోపలి తగలడి వీళ్ళకి వేడి నీళ్లు పెట్టి ఆ తర్వాత అన్నం వడ్డిచ్చే ఏర్పాట్లు చేస్తావు అన్నాడు ఆ ఇంటాయన విసుగ ఏవి అనుకోకటి సార్ మావిడికి నోటు తురిసి కాస్త ఎక్కువ మనసు మంచిదే సరేలే సంబడం తిట్టినప్పుడు తిట్టడం పొగిడినప్పుడు పోగొట్టం ఆడవాళ్ళ బతుకులు ఇంతేగా అంటూ మూతి విరిచింది పేరిందేవి రావే జీవన లోపలికి పోదాం పదా అక్కడ చెప్తూగానులే సంగతులు అంటూ ఆమెను చేయి పట్టుకుని లోపలికి తీసుకుపోబోయింది నాకు వేణీళ్ళవి వద్దండి రాత్రులు స్నానం చేస్తే నాకు పడదు ఇప్పుడు మీరు శ్రమ తీసుకుని అన్నం వండడం కూడా అనవసరం తినాలని అంతగా లేదు అన్నాడు మురళీకృష్ణ మొహమాటంగా అదంతా ఆయనతో చెప్పును ఆయన వండబట్టే వండటం పెట్టబట్టే పెట్టడం అంతే నా బతుకు ఇంట్లో అంటూ పెరిందేవి లోపలికి వెళ్ళిపోయింది అప్పుడే పక్క గదిలో మెలు మెలకు వచ్చిన అవతారం అటువైపుగా తల్లి రావడం చూసి ఎవరే వచ్చింది అని అడిగాడు నత్తి నత్తిగా జీవన రాని మరదలు జి జి జీవనా అతను గభాలను లేచి కూర్చున్నాడు పెళ్ళైపోయిందన్నావుగా ఏ ఎందుకే అబద్ధం చెప్పావు అబద్ధాలు సుబద్ధాలు రేపొద్దున మాట్లాడుకోవచ్చు అర్ధరాత్రి అంకపు శివాలిద్దు గాని పడుకో అంటూ కొడుకును గదమాయించింది పేరిందేవి సరేలే రేపొద్దున్నే మాట్లాడతాలే లే అంటూ అవతారం దుప్పటి ముసుగు తన్ని పడుకున్నాడు జీవన పేరిందేవితో తన గొడవంతా చెప్పుకుంది నన్నేం చేయమంటావు చెప్పు అత్తయ్య నన్ను అమ్మేడానికి చూశారు మా వాళ్ళు నేనేం పశువునా నా చెప్పు అందుకనే పారిపోయి వచ్చాను తప్పంటావా వయసుదే ఉందే పిచ్చిదానా డబ్బు గల మొగుడిని ముసలివాడిని వదులుకు రావడం అంత మంచి పని కాదే అయితే జీవన సందేహంగా ఏదో అనబోయింది ఊరికే అన్నాను అంతే వచ్చినందుకేమీ అన్ లేదు ఆ అబ్బాయిని కూడా పిలుచుకురా అన్నం వట్టిస్తా జీవన వాకిట్లోకి వచ్చేసరికి మేనమామ నరసింహం మురళీకృష్ణ పిచ్చా పార్టీలో ఉన్నారు ఆమె మేనమామ అంటున్నాడు నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానయ్యా నీలాగా ఈ కాలపు యువతరం ఉంటే ఆడవాళ్ళకి అసలు ఆపదలే ఉండవు అవకాశం దొరికింది కదా అని నువ్వు జీవనని మోసం చేశావా ఆహా ఆమెను జాగ్రత్తగా వెంట పెట్టుకుని రక్షణ ఉన్న గూటి దగ్గరికి చేర్చావు అక్కడుంది నీ గొప్పతనం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు మురళీకృష్ణ కొంతమందికి పొగడతలే ప్రాణం కొంతమందికి అవంటే వ్రణం మురళీకృష్ణ రెండో తరహా మనిషి అతని ఇబ్బందిని కనిపెట్టినట్టుగా జీవన్ అక్కడికి వచ్చి అన్నం వడ్డించింది అత్తయ్య మీరు లేవండి అన్నది అతనితో లే బాబు ఏవేళని తిన్నావు ఏమిటో అంటూ నరసింహం కూడా అతనితో అని అతని లోపలికి తీసుకొచ్చాడు అన్నాల దగ్గర అతని చేత కొసరి కొసరి తిరిపించాడు భోజనాలు అయిన తర్వాత వరటాలో పక్కేయించారు పడుకోనాయన అన్నాడు ఆప్యాయంగా జీవన్ కనిపిస్తుందేమోని కొత్త క్షణాలు ఎదురు చూశాడు ఆమె రాలేదు తలుపులు మూతపడ్డాయి ఇంట్లో దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి ఒక్కో గదిలో వరండాకి ఆనుకుని ఉన్న గదిలో కిటికీ దగ్గర నిలబడిన జీవన అతని వైపు ఆర్దరంగా చూస్తూ అంది గుడ్ నైట్ గారు స్వీట్ డ్రీమ్స్ మిస్ జీవన ఆమె గదిలోనూ లైట్ ఆరిపోయింది వరండాకు ఆనుకుని అటు ఇటు రెండు గదులున్నాయి కుడివైపు గదిలో ఆమె పడుకుని ఉంది ఎడంవైపు గదిలో నరసింహం పేరిందేవి పడుకున్నారు ఆమె ఉన్న గదిలో వెన్నెల కిటికీ సందులకుండా ముక్కలు ముక్కలుగా పడుతోంది ఆమె వెన్నెల కాంతిలో వెండి బొమ్మలా మెరిసిపోతోంది ఆమె బుగ్గ చుక్క అట్టాగే ఉంది ఒంటి మీద అదే పట్టు చీర పెళ్లిపేట మీద చీర కాలపారాన్ని చెరిగిపోలేదు గోల గోరెట్టాకు మురిపిస్తూనే ఉంది నరసింహం వాళ్ళ గదిలో మసల చీకటి చీకటిని చీల్చుకుంటూ వాళ్ళ మాటలు గుసుగుసలుగా మురళీకృష్ణకు నిద్రపట్టడం లేదు అతను అటు ఇటు తొల్లుతున్నాడు రకరకాల ఆలోచనలు రైలు ప్రయాణం ముసలివాడైన ఓ ఆగంతకుడికి తను చేసిన సాయం రైల్వే స్టేషన్లో వెతుకులాట లారీలో దూకటం ఇనపచివు గాయం అతనికి గాయవేల చోట కలుక్కుమన్నట్లు అనిపించింది అబ్బా అనుకున్నాడు ఆ గాయానికి ఆమె కొత్త చీర చింపి కట్టుకట్టడం ఆ బాధ తీయగా ఉంది అతనికి జీవన గురించిన ఆలోచనలు అతనిని ఉప్పెన్లా ముసురుకున్నాయి ఆలోచనల మధ్యగా అతనికి ఆమె పేరు వినిపించింది ఆసక్తిగా లేచి కూర్చున్నాడు ఆ మాటలు నరసింహం పడుతున్నా పడుకున్న చీకటి గదిలో వినిపిస్తున్నాయి అతను లేచి కూర్చుని అనాలోచితంగానే ఆ గది వరకు నడు చీకటికి పక్కన నిలబడ్డాడు ఇప్పుడు ఈ కూడా దేనికండి రేపొత్తిన వాళ్ళ నాన్న రాడు మీ చెల్లెలు లేదు వాళ్ళు ఊరుకుంటారా నరసింహంకి సుక్కుమని నవ్వాడు ఓసి వెరిదానా ఇంతేరా నీకు అర్థమైంది వాళ్ళు జీవనను వెతుకుంటే ఇక్కడికి వచ్చేసరికి కళ్యాణం జరిపించేస్తాను ఎవరికండి కళ్యాణం జీవనకి ఎవరితో నీ కొడుకు ఆ అష్టావక్రుడు అవ అవతారం గాడితో అయ్యో పాపం పాపం లేదు పుణ్యం లేదు ఇంటికొచ్చింది మన్ను వెతుక్కుంటూ అవతారానికి పిల్లన ఎవరిస్తారే కన్ను సరిగా ఉందనా కాలు ఓడు కాదనా మాట సరేసరి నత్తి వాడికిచ్చి దాన్ని కట్టబెడితే ఇంటి పట్టున పనిపాట్లు చేసుకుంటూ పడి ఉంటుంది నీకు పనిపాటల్లో తోడు వాడికి పక్కలోకి తోడు నాకు లెక్కడొక్క తోడు ఏమంటావు పెట్టరాని చోట చక్కరికెళ్ళి పెట్టినట్టున్నాడు పేరుందేవి పక్కల నవ్వింది మీ బుర్ర అమ్మకం సుమండి అంటూ దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టింది మురళీకృష్ణ గబగబా జీవన పడుకున్న గది దగ్గరికి వచ్చాడు వెళ్ళి కిటికీలో నుండి జీవనా జీవనా అంటూ పిలిచాడు ఆమె గాడనిద్రలో ఉన్నట్టుంది ఉలకలేదు పలకలేదు దూరంగా నాగలింగ చెట్టు కింద పూలు రాలి పడి ఉంటే అవి ఏరుకొచ్చి ఆమె మీదకి విసిరేస్తూ మెల్లగా పిలవసాగాడు నాగలింగం పూలు ఆమె ఒళ్ళంతా తగిలాయి ఒకటి వెళ్ళి ఆమె బుగ్గను ముద్దు పెట్టుకుంది మరోటి ఆమె కళ్ళను చుంబించింది వేరొకటి ఆమెను లేత చెంపలను స్పర్శించింది ఇంకోటి ఆమె మెడలు కౌగలిచ్చుకుంది జీవన ఉలిక్కిపడి లేచింది తలుపు తీసి బయటికి రమ్మని సంగి చేశాడు మురళీకృష్ణ అయోమయంగా ఆమె బయటికి వచ్చింది తర్వాత నరసింహం గద్ది దగ్గరికి తీసుకువెళ్ళాడు వాళ్ళ మాటలు జీవన కూడా వింది విన్న తర్వాత వాడంటే నాకు ఇష్టం లేదు వాడిని నేను చేసుకోనన్నది బేలగా కొంచెం సేపు ఆగి నరసింహం దంపతులు నిద్రపోయారని రూఢీపరుచుకున్న తర్వాత లోపలికి వెళ్ళి పెట్టే బెడ్డి బయటికి తీసుకొచ్చింది ఇవిగో మీ సామాన్లు పదండి పోదామంది నిశ్చయ కంఠంతో ఎక్కడికి నెమ్మదిగా అన్నాడు మురళీకృష్ణ ఎక్కడికైనా సరే పెనం మంచిపోయిన నేను పడలేను నన్ను ఎక్కడికైనా తీసుకుపోండి ఎక్కడికైనా సరే ప్లీజ్ నన్ను రక్షించండి రక్షించండి ఏడుస్తూనే అంది జీవన బీ ప్రేవ్ జీవన ఈ నరకంలో ఉండొద్దు నువ్వు మా ఇంటికి రా ఇష్టం వచ్చినంత కారు ఉండు నేను కాదనే వాళ్ళు లేరక్కడ అతను ఆమెను పొదవు పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు వెన్నెల తెల్లగా మెరుస్తోంది వాళ్ళిద్దరూ వెన్నెల నీడల్లా ముందుకు నడుస్తున్నారు దాటి వచ్చిన చీకటి ఇల్లు వెనక పడుతోంది